అందరికీ నమస్తే. టాలెంట్ని చూసేది సినిమా, ఎంటర్టైన్మెంట్ చేసేది సినిమా, మనసు బాగోకపోతే చూసే ట్రీట్మెంట్ సినిమా, టోటల్గా మా పర్మనెంట్ అడ్రస్సే సినిమా. సో ఈ పర్మనెంట్ అడ్రస్ సినిమాలో మనతో పాటు ముచ్చట్లు చెప్పడానికి, ఒక సెలబ్రేషన్ చేయడానికి ఒక టీం రెడీగా ఉన్నారు. సో ఆ మూవీ, మామూలుగా ఊరి పేరుతో ఉన్న మూవీస్ చాలా వచ్చినాయి, లైక్ రామ్ గోపాల్ వర్మ గారు తీసిన బెజవాడ, నితిన్ గారిది వస్తున్న మాచర్ల నియోజకవర్గం, ఇలాంటి మూవీస్ చాలా ఫేమస్. సో అలాంటి ఫేమస్ మూవీస్తో ఇప్పుడు శ్రీరంగాపురం అంటూ ఒక పల్లెటూరు నేపథ్యం విలువలతో కూడిన ఒక అందమైన మూవీ, అంటే పల్లెటూరు అనగానే ఎంత అందంగా ఉంటుందో తెలుసు కదా. సో అలాంటి అందమైన మూవీ మనతో టీం రెడీగా ఉంది, ఆ టీంతో మాట్లాడదాం. వాసు గారు నమస్తే సార్. నమస్తే అండి. అండ్ శ్రీ వాణి గారు. శ్రీమణి గారు నమస్తే మేడం. ఓకే మేడం. శ్రావణ సంధ్య. శ్రావణ సంధ్య గారు నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ హ్యాపీ అండి. నిజంగా ఏదో సంక్రాంతి పండగ లేదా ఏదో మళ్ళీ వచ్చినట్టుంది దసరా పండగ. ఇది మా మూవీ పండగ, శ్రీరంగాపురం పండగ. శ్రీరంగాపురం బాగుంది సార్ టైటిల్. శ్రీరంగాపురం అనగానే ఇప్పుడు మామూలుగా మనకి మొన్న రామ్ చరణ్ గారి మూవీ వచ్చింది రంగస్థలం, అంటే ఇలాంటి ఓల్డ్ మూవీ టైటిల్స్ అనేవి చాలా జనాల్లోకి ఇంపాక్ట్ అవుతాయి. సో అలా మీరు శ్రీరంగాపురం అనే టైటిల్ని ఖరారు చేయడానికి రీజన్ ఏంటి సార్? అయితే మా ప్రొడ్యూసర్ గారి ఊరు శ్రీరంగాపురం. ఓహో. సార్ అక్కడనే పుట్టి పెరిగిండు. అక్కడ వాళ్ళ అక్కకు సంబంధించిన వాళ్ళ మేనకోడలు, వాళ్ళ మ్యారేజ్ ఏ విధంగా చేసిండు వాళ్ళు, అంటే ఒక తండ్రి లెక్క నిలబడి అదే ఆయన గుర్తొచ్చి ఎట్లయినా ఈ భావాలన్నింటినీ, ఈ ప్రేమలన్నింటినీ మళ్ళీ ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇది ఒకే ఒక సాధనం సినిమాతోనే మనం తీసుకెళ్ళొచ్చు అని నమ్మకంతో సారు దాన్ని శ్రీరంగపురం అని పేరు పెట్టడం జరిగింది. కథ కూడా ఆయనదే. కథ ఆయనదే, ప్రొడ్యూసర్ ఆయనే, దాంట్లో మెయిన్ మేనమామ కూడా చందనూరి నాగరాజు గారు, ఆయనే త్రిమూర్తుల్లో మొత్తం ఆయనే తీసుకున్నారు. అయితే ఎందుకంటే ఆయన ఈ వర్క్ చూసి ఇవన్నీ మొత్తం టోటల్గా ఆల్రెడీ సార్ వచ్చేసి వేరే పార్టీలో స్టేట్ ప్రెసిడెంట్, ఎన్నో మీటింగులు ఎన్నో చాలా చేసిండు వాస్తవానికి. అంటే ప్రతి ఒక్క సాధక బాధకాలు, ఈ తల్లిదండ్రుల మధ్య ఉండే ప్రేమ లాంటిది, మేనకోడలు మేనమామ మధ్య ఉండే ప్రేమ లాంటిది, ఇవన్నీ తెలుసు కాబట్టి అనుభవించండు కాబట్టి ఎట్లయినా కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి, ప్రేక్షకులకు అందించాలి అనే ఉద్దేశంతో సినిమా చేద్దామని పూనుకున్నాడు సారు. అందుకే ఆయన ఊరి నుంచి స్టార్ట్ కావాలని చెప్పి శ్రీరంగపురం, ఆడ రంగనాథ స్వామి ఫేమస్ స్వయంభు, అక్కడ నుంచి ఒక అడుగు వేసిండు, అడుగులో మేము అందరం అడుగులు కలిపి ఇక్కడ వరకు చేరుకున్నాం ఈరోజు. ఓకే. అంటే ఆయన మీకు కథ చెప్తున్నప్పుడు మీరు ఈ కథని కమర్షియల్ యాంగిల్స్లో మార్చుకుని ఏదన్నా ప్రయత్నం చేశారా సార్? చాలా చాలా చేసినాం, ప్రతిదీ కూడా కమర్షియల్ యాంగిల్, ప్రతి పాయింట్ కూడా సార్కు క్షుణ్ణంగా మనకి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి. ఎందుకంటే మనకు ఏది పాస్ సినిమాలు గోరెంటాక్ కావచ్చు, మాతృదేవబాబు కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి అట్ట, లేకపోతే మన పుట్టింటిరా చెల్లి కావచ్చు, చాలా సినిమాలు ఉన్నాయి. అంటే దాని కోవంలో ఇది అంతకన్నా బాగా రావాలనే ఉద్దేశంతో, అంటే ఇప్పుడు ఈ జనరేషన్కు సంబంధించిన పాయింట్స్ కొన్ని యాడ్ చేసి తీయడం జరిగింది. అది ఆ మూవీస్ అన్ని చాలా సూపర్ హిట్, ఇప్పటికీ సూపర్ ఎవర్ గ్రీన్ అవి. అలా చూస్తే ఫ్యామిలీగా సెంటిమెంట్ ఓరియంటెడ్ మూవీస్ అన్నీ. మేము చేసిన మూవీ కూడా అలాగే లైఫ్ లాంగ్ మిగిలిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం, ఎందుకంటే సినిమాలో అంత డెప్త్ ఉంది. ఎస్, నేను ట్రైలర్ కూడా చూశాను సార్, ట్రైలర్ కూడా బాగా నచ్చింది. ఈ ట్రైలర్లో నాకు ఇంకా బాగా నచ్చిన విషయాలు ఏంటంటే అది యూత్ కనెక్ట్ అయిన కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. అవునవును, మీరు రొమాన్స్లో బాగా దిట్టు అనుకుంటాం, మంచి ట్రైలర్లో ఒక సీన్ బాగుంది. సో హీరో హీరోయిన్ గారి గురించి వస్తే వీళ్ళు ఇద్దరు ఎక్కడ సార్? అసలు బాంబే వీళ్ళది, అంటే ఇది పాయల్ ముఖర్జీ అని కోల్కత్తా, హీరో వచ్చేసి ముంబై, సెకండ్ అమ్మాయి వైష్ణవ్ సింగ్ అని అమ్మాయి ముంబై. ఓకే. ఈ వీళ్ళంటే వీళ్ళంతా మా వాళ్ళు కదా, ఇండస్ట్రీ వాళ్ళు కదా, మన తెలుగు శ్రావణ సంధ్య గారు, ఒడిశా శ్రీమణి గారు. ఇక మా సార్ అంటే మేనమామ క్యాటరేషన్ కాబట్టి ఆయన ఒరిజినల్ మేనమామ ఏ విధంగా ఉంటాడో అదే చేసిండు. అంటే అక్కడ నుంచి ఆయన జర్నీ అది కాబట్టి ఇంకా పాత్రలో జీవించేస్తుంటారు. వాస్తవాది అది పక్క, అది ఎందుకంటే ఆయనకు ఆయన ఫస్ట్ ఫ్రేమ్ ఇదే, ఇంత వరకు ఏది చేయలేదు, ఏంటంటే ఆయనకు చేయలేదు, కానీ బాగా ఆయన వంతు ఆయన న్యాయం చేశారు, మేమే కష్టపడ్డాం ఆర్టిస్టులుగా. ఇంకోటి ఏంటంటే ఆయన అనుభవం అది, వాస్తవానికి వాళ్ళ అక్క బిడ్డ కూతురు పెళ్లి సారే చేసిండు, అంటే ఆయన ఒక మినిమం ప్లేస్లో ఒక తండ్రి యొక్క నిలబడి పెళ్లి చేసి ఆయన అంటే అప్పటి పాతకాలంలో ఏ విధంగా బంధాలు బంధుత్వాలు సేమ్ ఎలా ఉంటే అలా చేసిండు. ఇప్పుడు దాన్నే సినిమా లెక్క మేము తీయడం జరిగింది. రియల్ స్టోరీ నేటివ్ ప్లేస్, అతను సొంత ఊరు,
అవి చాలా ఇంపాక్ట్ అవుతాయి కదండి రియల్ స్టోరీస్. నిజంగా అవును. అంటే ఆ సిచ్యువేషన్స్ ఎంత బాగుంటాయి రియల్ స్టోరీని మనం తెర మీదకి ఎక్కిస్తాము. ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏది ఉందో ఈయన తెర మీద యాజ్ ఇస్ అలాగే చేశారు. ఎంఎస్ వాసు గారు చాలా కష్టపడ్డారు అది చూపించడానికి. ఆయనకి నచ్చదు, ఆయన అనుకున్న సీన్ రాకపోతే అదే కావాలి, అవసరమైతే ఈ రోజు ప్యాకప్ చెప్పి రేపైనా చేయాల్సింది. నేను అనుకున్న ఫీలింగ్ వస్తేనే నేను ఆ రోజు సీన్ చేస్తానని కాంప్రమైజ్ చేయాలి. అనుకున్న దానికి త్రిబుల్ అయినా కూడా ఇంకోటి చెప్పాలండి, ప్రొడ్యూసర్ ఈజ్ ముండి ముండి అంటే ఏం చెప్పిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తాడు. అది అట్నే తెర మీద రావాలి, అట్నే ఉండాలి. ఒక రెండు మూడు లేట్ లేట్ అయినా పర్లేదు. అట్లా కూడా బడ్జెట్ పరంగా కూడా ఒకటి అనుకును, దానికి ఒక 4 గంటలు ఎక్కువైంది. డేస్ విషయంలో కావచ్చు, ఇంకోటి పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రామనాయుడు స్టూడియోలు చేశాము, చాలా బాగా వచ్చింది. అంటే ప్రతిదీ కూడా ఇప్పటి వరకు పోస్ట్ ప్రొడక్షన్ దశ కూడా సారు అనంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రతిదీ కూడా ప్రతి పిన్ టు పిన్ చెక్ చేసి నాకు ఇలా ఉండాలి ఇలా రావాలి, ఇంకోసారి చేద్దాం మళ్ళొకసారి చేద్దాం మళ్ళీ అంటే మనం ఏదో యాక్టింగ్లో వన్ మోర్ ఎట్లా అంటాం ప్రతి దాంట్లో, అది మన ఆర్ఆర్ కావచ్చు డిఐ కావచ్చు 5.1 కావచ్చు ప్రతిది కూడా. వెనక ఉన్న క్యారెక్టర్స్ డబ్బింగ్ కరెక్ట్గా లేకపోయినా కూడా కాంప్రమైజ్ కావాలి. ఆయన కోసం అంటే మనం అనుకుంటాం ప్రొడ్యూసర్ కాబట్టి సెల్ఫ్గా ఏదో చేసుకున్నారని, కో ఆర్టిస్ట్ కూడా సెట్ కాలేదని చెప్పి మార్పిచ్చి చెప్పింది తీపిచ్చి మళ్ళీ పిలిపించి ముగ్గురు చేత టెస్ట్ చేయించి చేపించారు. అంటే ఆయన ఎంత కసితో చేశారనేది మనం ఆలోచించుకోవాలి. సార్, శ్రీరంగపురంలో ప్రొడ్యూసర్ గారి పేరు ఒరిజినల్ నేమో సినిమాలో పెట్టేశారా లేకపోతే? ఒరిజినల్ కాదు ఒరిజినల్ పేరు పెట్టలేదు. ఒరిజినల్ పేరు వచ్చేసి చిందనూరు నాగరాజు సార్ పేరు. చిందనూరు నాగరాజు అంటే అక్కడ శ్రీరంగపురం వాళ్ళ మమ్మీ చాలా ఫేమస్. ఓకే, జయమ్మ కొడుకు జయమ్మ అంటారు, చాలా ఫేమస్. సార్ వచ్చేసి అనంతపురం స్టడీ అంతా అయినా కూడా ఆ ఏరియా వాళ్ళకందరూ సుపరిచితులు సారు. ఎట్లయినా మా ఏరియా నుంచి కూడా కళాకారులను బయటకు తీసుకురావాలి. చాలామంది కళాకారులు ఉన్నారు మా ఏరియా నుంచి కూడా కళాకారులను బయటకు తీసుకురావాలి. వాళ్ళు ఇలాంటి సినిమాలు కొంతమంది తీయించాలనే ఉద్దేశంతో కూడా సార్ వచ్చిండు. పక్క ఇంకో అడుగు కూడా ఎత్తాడు, అడుగులో మీ అందరం కూడా ఉంటాం. మా శ్రావణ సంచారు సారు ఒక ప్రొడ్యూసర్ గారికి ఒక సక్సెస్ వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ మూవీకి ఆయనకు ఒక హోప్ ఉంటుంది, అరే ఇది 50% వచ్చింది నెక్స్ట్ దాంట్లో ఇంకో 75% కలెక్ట్ చేయగలుగుతామని. కాబట్టి ఒక ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు నిలబడాలి, అది ఏ ప్రొడ్యూసర్ అయినా నిలబడితే ఆర్టిస్టులు చిన్న చిన్న మొదలు ఆయన వేసిన అడుగులో మేము ఎలా అడుగులు అన్నారో ఆ అడుగులు కావాలి అంటే ప్రొడ్యూసర్ నిలబడాలి. కాబట్టి పరిశ్రమ బాగుంటుంది ఖచ్చితంగా. ఎంత మంది ఎన్ని 24 crops ఉన్నా ప్రతి క్రాప్ కి పైసా ఇచ్చేది ఆయనే కుబేరుడు, లక్ష్మీ కుబేరుడు. కాబట్టి ఎప్పుడు ప్రొడ్యూసర్స్ బాగుండాలని చెప్పి ప్రతి ఆర్టిస్ట్ కోరుకుంటుంది. వాళ్ళ అమ్మగారు జయమ్మ అనగానే నాకు సుమ గారి జయమ్మ పంచాయతీ సినిమా గుర్తొచ్చింది. ఇంచుమించు అలాగే ఉంటారు ఆవిడ, చాలా పేరున్న వ్యక్తి అక్కడ, మంచి వ్యక్తిత్వం ఈవిడ. ఎందుకంటే సార్ కూడా ఆమె భావాలే మొత్తం వచ్చినాయి సార్కి. అంటే 10 మందిని కూడా కట్టుకుని 10 మందితో ఉండేవాళ్ళు. ఇప్పుడు సార్ కూడా ప్రతి మీటింగ్ కానీ ఏది కానీ ప్రతిది కూడా పబ్లిక్తోనే ఎక్కువ రిలేషన్షిప్ ఉంటుంది టోటల్గా. అని గారు మీరు చెప్పండి, అంటే మీది ఒడిస్సా నుంచి తెలుగు ఏంటి, తెలుగు నుంచి తెలుగు సినిమా ఏంటి? అండ్ వెస్ట్ బెంగాల్, మాది వెస్ట్ బెంగాల్ నుంచి డైరెక్ట్ మేము ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాం. ఓకే, సో మేము హైదరాబాద్ వచ్చి 10-11 ఇయర్స్ అయిపోయింది. నేను ఇండస్ట్రీకి వచ్చి 7 ఇయర్స్ అయింది. ఓకే, సో ఇండస్ట్రీకి రావాలని మీకు ఎలా అనిపించింది? నాకు రావాలని ఇంట్రెస్ట్ లేదు, సో కసి లేదు. ఒక ఫ్రెండ్ ద్వారాగా ఏదో నార్మల్ గా వచ్చాను. ఓకే, చూడడానికి మహాలక్ష్మిలా ఉన్నారు. అదేమో, ఇంకా ఏదో చిన్న ప్రోగ్రామ్ చేద్దామని చేశాను. అక్కడ అతను మేకప్ వేస్తూ, మేడం సీరియల్స్ ట్రై చేయండి, మీ ఫేస్ రీడింగ్ బాగుంది మేకప్ వేసాకంటే. సరే ఇంట్లో చెప్పాను, మా వారు మనకి ఎవరు సపోర్ట్ లేదు ఎలా అని చెప్పి. ఇంకా చిన్న చిన్నగా ఫ్రెండ్స్ ద్వారాగా నెంబర్స్ ఇచ్చేసింటే ఇంకా స్టార్టింగ్ నుంచి సో మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను. నాకు శ్రావణ్ సంధ్య స్వాతి చినుకులు సీరియల్ చేశాము, అక్కడ పరిచయం మా ఇద్దరం, సో బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. మీ లుక్స్ కూడా ఎలా ఉన్నాయంటే, రమప్రభా గారు ఉన్నారు కదా, ఓకే సీనియర్ యాక్టర్, ఆవిడ డాటర్ లా ఉన్నారు. థ్యాంక్ యూ. ఆవిడ కూడా అంతే, అంత సీనియర్ ఆర్టిస్ట్. అలా మీ జర్నీ వచ్చింది కదా, ఎలా ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? చాలా బాగుందండి. నేను వచ్చిన తర్వాత నేను ఇంకా ఒకటే అనుకున్నాను, వచ్చాను కాబట్టి నా లైఫ్ కూడా చేంజ్ అయింది, సో వచ్చిన తర్వాత కలమ్మ తల్లి ఆశీర్వాదాలు అనుకుంటాను. నాకు రాసి పెట్టాయేమో మేబీ, మా ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు, ఫస్ట్ నేనే, సో ఎండ్ నేనేనేమో చెప్పలేను. సో బాగుంది, మంచి రోల్స్ వస్తున్నాయి, చేస్తున్నాను.
అందులో గాడ్ గిఫ్ట్, ఇందులో సంధ్య నాకు ఇంత మంచి క్యారెక్టర్, నేను సత్యప్రకాష్ గారికి వైఫ్ గా చేశాను. సో అక్కడ విలన్ కన్నాను సార్ నన్ను ఒక రేంజ్ లో చూశారు, నన్ను సాఫ్ట్ గా చూసి డౌట్ పడ్డారు ఫస్ట్. ఈవిడికి ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చాం, ఇవిడ చేయగలదా లేదని నా ఫ్రెండ్ కూడా డౌట్ పడింది. ఎందుకంటే నేను ఇంత వరకు సాఫ్ట్ రోల్స్ చేస్తాను, మహాలక్ష్మి అని అన్నారు కదా, ఆవిడ లెక్కకు మహాలక్ష్మి కదా. అలా ఇంకా సార్ ఫస్ట్ డే సెట్ లో లేరు, ఇంక తర్వాత ఫస్ట్ సీన్ అప్పుడు ఇంకా మా పక్కన ఉన్నారు సార్, ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఇవి చూసి కానీ నిజంగా మాస్ క్యారెక్టర్ భలే సెట్ అయింది. లోపల ఒరిజినల్ క్యారెక్టర్ అదేనే కావచ్చు, నేను చాలా సాఫ్ట్ అండి, పాత్రలా డిమాండ్ చేసింది మేడం, ఇన్వాల్వ్ న్యాయం చేసి సార్ కి నేను చాలా వరకు న్యాయం చేయాలనుకున్నాను. సంధ్య రిఫర్ చేసినందుకు తనకి ఏ ఒక నేమ్ రాకూడదు, మంచి నేమ్ రావాలి. సంధ్య కూడా మళ్ళీ అసలు ఆల్రౌండర్ సంధ్య, వాస్తవానికి మీకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా కూడా అవలీలంగా చేస్తుంది, అంటే సీనియర్ మోస్ట్ తెలిసిపోతుంది సార్. మేడం ఫేస్ చూస్తుంటేనే నవరసలు పండించారు, ఈ క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి సౌమ్యంగా కనిపిస్తాను, బేసిక్ గా అసలు సౌమ్యం కానే కాదు. తను కూడా చాలా కష్టపడింది సార్ కి సపోర్టింగ్ గా, చాలా కష్టపడింది. సో మంచి క్యారెక్టర్ చేసింది. నేను ఉన్నది అక్కడ 5 డేస్, అంటే మూవీ ఎండ్ లో నేను నా క్యారెక్టర్, నేను అసలు ఊహించనిది నాకు ఉన్న 5 డేస్. బట్ నేను వచ్చిన రోజు కూడా నాకు రావాలనిపించలేదు అక్కడ నుంచి. ఎలా ఉంది షూటింగ్ జరిగినప్పుడు? అంటే మీరు ఇప్పుడు దాకా సీరియల్లో ఉండుంటారు, సీరియల్లో షూటింగ్ చేస్తుంటారు, మూవీలో ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ రోల్ చేయడం ఫస్ట్ టైం. సార్ నన్ను చూడకుండా సెలెక్ట్ చేశారు అంటే నా లైఫ్ లో ఇది ఈ క్యారెక్టర్ ఈ టైప్ ఆఫ్ చేస్తానని అనుకోలేదు, ఫస్ట్ టైం చేశాను. సో సత్యప్రకాష్ గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు, మా హస్బెండ్ గా చాలా సపోర్ట్ చేశారు, అందరూ ఎవ్రీథింగ్ సెట్ లో అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు. ఇందులో వచ్చేసి మళ్ళీ సాంగ్స్ మటుకు ఒక ఒక 40 సాంగ్స్ దాకా సెలెక్ట్ చేసి అలా బెస్ట్ సాంగ్స్ ఒక 6 తీసుకున్నాం సార్ నేను కలిసి. ఎవరు రాశారు సార్ సాంగ్స్? వచ్చేసి స్వర, నేను కూడా ఒకటి రాసిన ఐటమ్ సాంగ్. ఓకే, ఇంకో ఎందుకు నవ్వుతారు మేడం మీరు? చాలా బాగుంటుంది సాంగ్, ఐటమ్ సాంగ్. సాంగ్స్ బాగుంది, ఇప్పుడున్న కుర్రోళ్ళకి కరెక్ట్ సాంగ్ అది. ప్రతి ఒక్క సాంగ్ బాగుంది, సాంగ్స్ అన్నిటిగా వెళ్తే ఒక్క బాగోవు అంటే ఏ సాంగ్ కి పేరు పెడతాకు లేదు, ఈయన రాసిన సాంగ్ కు మాత్రం అసలుకే పేరు పెడతానికి. అందులోనూ సార్ పల్లెటూరు వచ్చిన నేపథ్యంలో ఉన్నాయి కాబట్టి ఆ టైంలో నాటకాలు జరుగుతుంటాయి కదా సార్? అవునవును, మంచి మంచి పాటలు వేసేవాళ్ళు అప్పట్లో, మీకు అవి బాగా గుర్తుండిపోయి కుర్రకారులకి ఎలాంటి పాట కావాలో అలాంటి పాట రాస్తారు. చిరంజీవి గారి సినిమాల్లో కోడి సాంగ్లు ఎన్ని హిట్ అయినాయో ఈ పాటలో ఉన్న కోడి కూడా అంతే హిట్ అవుతుంది. ఐటమ్ సాంగ్ లో కోడి కుక్కర్కు ఉంటుంది, మామూలు కుక్కర్కు క్రెడిట్ మొత్తం మా సార్. ఎందుకంటే నేను పాట పాడిన సీన్ గారు అని మళ్ళీ సారు సార్ వాళ్ళ మిస్సెస్ పాట బాగున్న సీన్ గారు అని ఇదే పెట్టాను పక్క, ఇది వెళ్ళి జవాబు లేదు వేరేగా. ఎంఎస్ వాసు గారు రాసిన సాంగ్ ని కనీసం మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర ఇంకా బెటర్ ఇంకా బెటర్ ఇంకా బెటర్ అని రాయించిన ఆ సారికి ఏది నచ్చల, ఇదే బెటర్ అనిపిస్తుంది. ఇంకా డెప్త్ తీసుకెళ్దాం అనుకుంటే ఈ పక్కన వాళ్ళు ఎక్కడ డెప్త్ రాసేస్తే నా డెప్త్ తగ్గిపోద్దని ఇంకొద్దిగా 2 లిరిక్స్ ఎక్కువ రాసేసేవాళ్ళు. ఫైనల్ గా అన్ని కలుపుకొని కూడుకుంటే అంటే ఎంఎస్ వారి గారి ఫిక్స్. కానీ చాలా బాగా వచ్చినాయి సాంగ్స్, అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఐటమ్ సాంగ్ ఎందుకు స్పెషల్ గా చెప్పాలి అంటే ఇప్పుడున్న యూత్ కి ఐటమ్ సాంగ్ ఇది కాబట్టి ఖర్చు కూడా బాగా పెట్టిన దానికి ఫుల్ ఖర్చు. శ్రీరంగపురం కళ్యాణ దుర్గం మొత్తం సెట్ చేసి చేసినాం, చాలా ఖర్చుతో కూడుకున్నది. మ్యూజిక్ మ్యూజిక్ ఎలా ఉండదు? స్వర మ్యూజిక్ సూపర్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ ఎలెందర్ పెద్ద పెద్ద సినిమాలకు ఇచ్చిన మనోడు మ్యూజిక్, మన ఆర్ఆర్ చేసిండు ఎలెందర్ చాలా బాగా చేసిండు సినిమాలో. అంటే కొంతమంది లీడ్ ఆర్టిస్టులు ఉన్నారు, చిత్రం శ్రీను గారు కానీ ఇంకా మామూలుగా మన రాజమౌళి తాగుబోతు రాజమౌళి చిత్రం శ్రీను ఇలా స్వాతి నాయుడు కూడా ఉంది, స్వాతి నాయుడు గారు కూడా ఉన్నారు. ఎందుకు సార్ మా వాళ్ళకి చెప్పది జనాలు అట్రాక్ట్ చేస్తున్నారండి స్వాతి నాయుడు ఉన్నారు కాదు, ఎందుకంటే వాస్తవానికి మంచి ఆర్టిస్ట్ అమ్మాయి కూడా, చాలా మంచి ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ బాగా చేసింది చాలా. అది స్వాతి నాయుడు గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? స్వాతి నాయుడు క్యారెక్టర్ కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది. హోటల్లో వచ్చేసి ఒక పరేమే
పనమ్మ క్యారెక్టర్ బాగుంటుంది, క్యారెక్టర్ కూడా బాగుంటుంది. అదే అబ్బాయిలు సాత్యనాయుడు ఉన్నారండి మరి. సరే ఇప్పుడు మామూలుగా సినిమా మొత్తం చూసుకుంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కొన్ని సినిమాల్లో ఈ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోయింది, అంటే ఆ సన్నివేశం కానీ ఆ క్యారెక్టర్ కానీ ఎప్పటికీ గుర్తుండిపోయింది. ఓన్లీ అలా మీరు రాసుకున్న కథలో గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏంటి సార్? ఓన్లీ వన్ మా ప్రొడ్యూసర్ నాగరాజ్ సార్ మేనమామ క్యారెక్టర్. అంటే ఆయనే ఫస్ట్ ఉన్న ఉత్సవాన్ని తన మేనకోడలు లవ్లో పడిన తర్వాత ఇచ్చిన మాట కోసం ఆయనే ఏ విధంగా స్ట్రగుల్ పడ్డాడు ఆ ఎమోషన్ మాత్రం అల్టిమేట్ క్యారీ చేసిండు. ఓకే, అంటే అంటే నవరసాలు అన్నీ, అంటే ఫస్ట్ టైం సార్ ఫస్ట్ సినిమా సార్కి ఇది నూతన పరిచయం. అయినా కూడా ఎవరైనా చూస్తే ఉదయం పై ఎక్కడి నుంచి వచ్చిందా, అందరు తమిళియన్ తమిళన్ అంటారు, కాదు సార్ వచ్చేసి అనంతపురం. అంతఃపురంలో నిజంగా ప్రకాష్ రాజ్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. కానీ అందులో ప్రకాష్ రాజు ఏమో మన ఇది కోపాన్ని ట్రై చేస్తుంది సార్, కోపాన్ని మీద నవరసాలు అంటే ఒక బాధను దిగమింగుతూ తన పైకి ఎలా నటించిండు అనేది ఇచ్చిన మాట కోసం నా ప్రాణమాన తీసుకున్నా కానీ నేను మాత్రం పక్కకు తప్పుకున్నాను అనే క్యారెక్టర్ అది. ఓకే, చాలా బాగా. ఇలాంటివి నార్మల్గా సార్ చాలామంది పల్లెటూరులో చాలామందికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఉంటుంది, అంటే ప్రతి మేనమామకు కూడా అంటే చాలామంది మేనమామలకు ఉంటుంది ఇలాంటివి. అవునవును, వాళ్ళందరూ కనెక్ట్ అవుతారా ఈ సినిమా చూసి? పక్కా పక్కా 100%. ఓకే, యూత్ కోసము కామెడీ కోసము ఎన్ని చేసినా ఆయన ఏదైతే అనుకున్నారో లైన్ దాన్ని మాత్రం మిస్ కానివ్వలేదు. ఇప్పుడు కమర్షియల్గా వెళ్ళకపోతే సినిమా సక్సెస్ కాదు అనేది ఒక ఆలోచన ఉంటుంది. కమర్షియల్గా వెళ్తూ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ని అట్రాక్ట్ చేసి ఒక ఫ్యామిలీ అరే మన పిల్లల్ని తీసుకెళ్ళి చూస్తే బాగుండేది ఈ సినిమా అని అనిపించేలాగా ఈరోజు చూసి వచ్చి అమ్మ ఇప్పుడు సినిమాకి వెళ్తాం మనం, బిచ్చగాడు సినిమాకి వెళ్ళాం మామూలుగా ఏదో సినిమా కదా అని ఆ సినిమా చూశాక తల్లి మీద బిడ్డకి ఇంత ప్రేమ ఉంది అరే మా అమ్మని కూడా తీసుకెళ్ళి చూపిస్తే అమ్మ కూడా ఇలా ఫీల్ అయ్యింది కదా అని ఒక చిన్న ఎట్లా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు జనరేషన్లో మనకు తెలిసేది బిచ్చగాడు కొన్ని కొన్ని సినిమాలు. ఇప్పుడు మాతృదేవబావ అంటే ఇప్పుడు నేను పుట్టిన నాకు పుట్టిన పిల్లలకైతే తెలియదు కదా, వాళ్ళకి బిచ్చగాడు అనేది తెలుస్తుంది. ఎందుకు అంటే దాని తల్లి కోసం వాడికి ఎన్ని కోట్లు ఉన్నాయని ఒక డైలాగ్ ఉంటుంది వాళ్ళ అమ్మగారు చెప్తారు కదా, నన్ను ఒక్కరోజు కూడా ఆయనలా ఉండలేవురా అలా ఉన్నొచ్చిన వాళ్ళని నిలబెట్ట మాకు అనే తల్లి అంటది. ఆ సెకండ్ మనకు అనిపించే బాధ ఈ మేనమామని మేనకోడల్ని చూస్తే నిజమే కదా, అంటే ఒక మేనకోడల కోసం మేనమామ నిజంగా ఇంత తపన పడతాడు, నాకు అన్నయ్య ఉన్నాడు నా కోసం అన్నయ్య ఇంత తపడు పడి ఉంటాడా అంటే నా బిడ్డల కోసం ఇలా పడి ఉంటారా ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా అల్టిమేట్. దానికి మనం చెప్పడానికి సరిపోమా అంటే చెల్లిని కానీ అక్కని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ చూసుకునే పద్ధతి అంటే తండ్రి కంటే చాలా ఎక్కువ చూసుకుంటాడు మేనమామ, ఎందుకంటే మేనమామకి అంత అంటే తండ్రి తర్వాత తండ్రి అలా చూసుకునే వాళ్ళు. అలాంటి పాత్ర మీరు తీసుకుని అంటే ఇది సినిమా కమర్షియల్ యాంగిల్స్ లో తీసుకున్నందుకు థాంక్యూ అండి. నిజంగా మీరు తల్లి అనగానే ఒకటి గుర్తొచ్చింది, కేజీఎఫ్ లో కూడా యోధురాలు ఎవ్వరు ఉండరు అంటారు. దాని తర్వాత ఏమైనా పేరు వస్తే తల్లి తర్వాత తండ్రి తర్వాత మేనమామకి ఎంత ప్లేస్ ఉందనేది ఇప్పుడు దాకా కొంతమంది ఇప్పుడున్న జనరేషన్ లో తెలియదు కదా, వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ విషయం. మేనమామ అంటే ఇదా అంటే మేనకోడల కోసం మేనమామ ఇలా చేస్తాడా అంటే ఇప్పుడు దాకా మామయ్య అంకుల్ అంకుల్ హాయ్ అంకుల్ అని అంటారు. ఆ అంకుల్ అన్న పదాన్ని మర్చిపోయి మేనమామకు ఉన్న విలువ ఏంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ప్రతి తల్లి తన బిడ్డను తీసుకెళ్ళి అమ్మా అన్నయ్య మా అన్నయ్య అంటే నువ్వు అంకుల్ అంకుల్ అంటావు కదా, అంకుల్ అంటే ఇది కాదమ్మా మేనమామ అంటే ఇది అని నాలాంటి ప్రతి తల్లి తీసుకెళ్ళి చూపించగలిగే చూపించదగ్గ సినిమా అది. అంటే మీ సినిమా ఇంకొక రకంగా కూడా కనెక్ట్ అవుతుంది బాలకృష్ణ గారిది కూడా ఒక్కసారి మావయ్య అక్కడ ఎంత ఎఫెక్షన్ ఉంటుంది. అవును, ఇంచుమించు ఆ ఎఫెక్షన్ ఆ చిన్న పాపలో ఎంత కలిగిందో మనకి ఒక్కటేనండి. ఇప్పుడు రామాయణం ఉంది మనకి, శివధనుసు విరగకపోతే రాముడి కళ్యాణం జరిగేది కాదు. అవును, ఈ మేనమామ దేహం విరగకపోతే ఆ పెళ్లి జరిగేది కాదు. ఓకే, మా సినిమాలో శివధనుసు ఏదైతే రామాయణంలో ఉందో ఆ శివధనుసు ఈ మేనమామ. వండర్ఫుల్ లైన్, ఆ శివధనుసు ఎవరంటే మేనమామ. ఒక మేనకోడలకి పెళ్లి జరగాలి, ఒక ఆడపిల్లకి పెళ్లి జరగాలంటే బుట్టలో మోసుకెళ్లే మేనమామ, పెద్దపిల్ల అయిందంటే చాప మీద కూర్చోబెట్టేది మేనమామ, పుట్టిందంటే పేగు కట్ చేసి అన్నం బొట్టు పెట్టేది మేనమామ, నీకు అండం ప్రసన్నలో అన్నం తినిపించేది మేనమామ. మేనమామ ఏమి చెయ్యగలడు, అసలు ఏమి చేస్తాడు, ఏమి చెయ్యాలి అనేది మొత్తం
క్లియర్ గా చూపిస్తారు. సో మా తెలుగు ఆచారాలు కట్టుబాట్లు ఆ విలువలు అవును సంప్రదాయాలు మేనమామ అంటే అర్థం చూడాలంటే శ్రీరంగపురం చూపించండి మీకు మస్తు. అంటే మనకేంటంటే మీరు ఇందాక అన్నారు కదా పల్లెటూళ్ళు పల్లెటూళ్ళ ఈ ప్రేమలు బంధాలు బంధుత్వాలు అంటే మన సిటీ కల్చర్ వచ్చారు కొంచెం మారిపోయింది ఇప్పుడు దాన్ని. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా ఆ భావాలు కూడా చాలా తగ్గిపోయినాయి వాస్తవానికి. మనకి ఇప్పుడు ఫోన్లు వచ్చినా కాబట్టి ప్రతి కూడా ఒక పెళ్లి పత్రిక కూడా ఫోన్లు పంపిస్తాం. రాఖీ కూడా పాపం ఏది చెల్లి అన్నకు పంపిస్తున్నది. ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. చాలా అసలు కరెక్ట్ కాస్తారు ఇవన్నీ నిజంగా. అది దగ్గరుండి అఫెక్షన్ మనం కలిగించినప్పుడు చాలా బాగుంటుంది. అవును దానికోసం సార్ మరి ఎందుకంటే ఆయనకు వాస్తవానికి ఆయనకు ఎప్పటి నుంచి ఉన్నది ఆ థాట్ అంటే తన మేనకోడలకు పెళ్లి చేసిండు ఏ విధంగా చూసుకున్నాడు ఏంటి అనేది తెరకెక్కాలన్నది. ఇప్పుడు అదే శ్రీరంగపురం ఇప్పుడు సినిమా ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది సార్. పక్క పక్క చూపిస్తుంది ఎందుకంటే సినిమా ఏ సినిమా అయినా మనం చూస్తున్నప్పుడు ఒక సీన్ మనకు కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా జనాలు మారిన జనాలు కూడా చాలా వాస్తవానికి చాలా మంది కూడా కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి సినిమా వస్తా అంటే. అంటే ఇది తన కోడలు పడే తపన మేనమామ పడే తపన వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరుగుతుంది అంటే మామ తీసుకున్న నిర్ణయం కూడా కరెక్టే కోడలు తీసుకున్న నిర్ణయం కూడా కరెక్టే. ఈయన 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 వచ్చేసి ఈయన ఇచ్చిన మాట కోసం ప్రాణమే తీసుకున్నాడు కానీ పరువు పోగొట్టుకోడు. ఇటు చూస్తేనే ప్రేమించినోడు ప్రేమించిన అబ్బాయి ఇటు చూస్తే మేనమామ ఈ మధ్యలో ఒక వంతెన లెక్కున్నది అమ్మాయి ఇటు దునుకల్లా అటు దునుకల్లా ఏంది ఏం తెలియదు. లాస్ట్కు మన మేడం అన్నట్టు శివదాన సిరిగితే అన్నట్టు అంటే మేనమామ తన తన ఏది తనకు తాను అది చేసుకొని లాస్ట్కు తన ప్రేమను గెలిపిస్తాడు. ఓకే ఓకే ఇప్పుడు మనం ప్రాంక్ కాల్ చేస్తున్నాము. అసలు ఆయన గుర్తుపట్టకూడదు మీరు ఎవరనేది కాన్సెప్ట్ కదా. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్తారో లేదా మీకు మీరు ప్లాన్ చేస్తారో తెలీదు. గుర్తుపట్టకుండా మీరు ఎవరు ఏంటనేది ఆయనతో కాసేపు ఆడుకోవాలి. హలో రాజమౌళి గారా అండి? సార్ ఎన్ని రోజులైంది సార్ మీకు రోజు కాల్ చేస్తుంటే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరు సార్? మీరు మాకు డబ్బులు ఇవ్వాలి, మా చెల్లి మీకు డబ్బులు ఇచ్చారంట, తను ఫోన్ చేస్తుంటే మీరు ఫోన్ ఎత్తట్లేదు అంట, అందుకని మేము వేరే ఫోన్ నుంచి చేయాల్సి వచ్చింది మీకు. జబర్దస్త్ రాజమౌళి గారు కదా మీరు మాట్లాడుతుంది. మిమ్మల్ని అడుగుతున్నాం. మా చెల్లి దగ్గర తీసుకున్న అమౌంట్ మీకు అత్యవసరం అంటే తను వడ్రాణం కూడా తాగడి పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు మీకు. అంతేనా అంటే? ఎవరికి? మా చెల్లిక. మరి మీరేమి ఇచ్చారు మా చెల్లికి? మరి ఇవ్వాలి కదా. ఎప్పుడు? రేపు ఇస్తారు. ప్రతిరోజు రేపు వస్తుంది. అట్లా అనుకుంటే ఎన్ని రేపులు అవుతాయో. నవ్వుతారేంటి అండి? నేను సీరియస్గా మాట్లాడుతుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టంటారా ఏంటి? మీ ఫ్రెండ్ ఏదో మాట్లాడినట్టుగా మాట్లాడతారేంటి? రాజమౌళి గారు నేను అడుగుతుంది సీరియస్గా, ఎప్పుడు ఇస్తారు మా చెల్లికి ఇవ్వాల్సిన డబ్బులు మీరు? ఇవాళ ఏ టైం చెప్పండి. ఈవినింగ్ టైమా? ఈ లోపల పోలీస్ స్టేషన్కి మీరే వస్తారు. సరే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మీ నెంబరు మీ పేరు ఇస్తాను. ఈవినింగ్కే వస్తారో మిడ్ నైటే వస్తారో చూసుకుందాం. వాయిస్ రికార్డింగ్ మీ వాయిస్ మొత్తం రికార్డ్ చేసుకున్నాం. మా దగ్గర అమౌంట్ తీసుకొని తిరిగి మేము ఫోన్ చేసి అడుగుతుంటే ఈవినింగ్ రమ్మని అంటారా మీరు? ఏం మాట్లాడుతున్నారు తెలుస్తుందా మీకు? ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతేనా ఇది? అరే అలవాటు అయిపోయినట్టుందిలేండి. కాలేదా? ఇదిగోండి మా చెల్లికి ఇస్తున్నాను, మాట్లాడండి. తన ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు తనకే సమాధానం చెప్పండి. నేను ఎన్ని రోజులైంది నీకు డబ్బులు ఇచ్చి ఎంత నమ్మకంతో ఇచ్చుంటాను, ఎంత కష్టపడి ఉంచుకున్న డబ్బులు నీకు ఇచ్చాను, రిటర్న్ ఇచ్చేయాలని మనసు లేదా నీకు? ఆడవాళ్ళ కష్టం తెలియగానా ఇన్ని రోజుల మా అక్క మాట్లాడింది కదా అంతా. సరే ఈవినింగ్ చూసుకుందాం, రాను పోలీస్ స్టేషన్కి. ఏంటి వింటున్నావా?
నా డబ్బులు నాకు ఇచ్చేసాయి, నేను మళ్ళీ నీకు ఫోన్ చెయ్యను, నేను నీకు ఎలా ఇచ్చాను నువ్వు నాకు అలా ఇచ్చేసాయి. హలో, నేను మా వారికి ఇస్తున్నాను, మాట్లాడండి ఒకసారి. హలో, ఆడపిల్లలు డబ్బులు తీసుకున్నారంటే ఏంటండి, అది పద్ధతేనా? ఆవిడ వడ్డానం దాచుకున్న డబ్బులు అంటది. ఎవరు ఎవరు అనుకుంటున్నారు చెప్పండి, మాట్లాడింది ఎవరు అనుకుంటున్నారు? ఏమో అర్థం కావట్లేదా? మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళని అలా మర్చిపోతే ఎలా అండి? ఎవరు చెప్పండి, సీనియర్ ఆర్టిస్ట్గా చెప్పండి, ఎవరు అనుకుంటున్నారు మీతో మాట్లాడింది? ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ మాట్లాడారు, ఒకటి మా వైఫ్, ఇంకోటి మా మరదలు. ఎవరు అనుకుంటున్నారు? అర్థమే కావట్లేదా? సరేండి, అయితే ఇగోండి మా బావమరిది గారు మాట్లాడతారండి. హలో. హలో, ఏం తమ్ముడు అలా మాట్లాడుతావు? వాళ్ళ డబ్బులాడి ఇచ్చేయండి, వాళ్ళ డబ్బులాడి ఇచ్చేయండి అని. హలో, ఎవరు మీరు? బిస్కెట్. ఎవరు ఎవరు మాట్లాడేది? నేను ఎవరు అనుకున్నావు? అరే రాజు న్యూస్ ప్రెస్ మీట్ లో ఉన్నాం తమ్ముడు. మీరు మనది శ్రీరంగపురం ప్రెస్ మీట్ లో ఉన్నాం రాజు న్యూస్ లో. అదే, నేను మన శ్రవణ సంజయ్ మేడం, మన శ్రీమణి మేడం, మన నాగరాజ్ సార్. మేడం అంటే ఆడుకుంటది కదా. మీరేం లొంగలేదుగా. థ్యాంక్ యూ అండి, ఇస్తున్నారు రాజమౌళి గారు. బాగున్నాను, బాగున్నాను, థ్యాంక్ యూ. సారీ సారీ. సరే అండి, ఇస్తున్నా ఒక్క నిమిషం. సో ఫైనల్లీ మా ఆడియన్స్కి శ్రీరంగపురం సినిమా రిలీజ్ అవబోతుంది కదా, సో ప్రేక్షకులందరికీ మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి, ఒక్కొక్కళ్ళు ఏదైనా వన్ వర్డ్? నిజంగా మన బంధాలకు, బంధుత్వాలకు, ఈ ప్రేమలకు విలువిస్తే కంపల్సరీ సినిమా చూడండి. మీరు చూస్తే నిజంగా అరే అమ్మ ఇంత ఎమోషన్గా అంటే, పాతకాలపు అలవాట్లు కానీ, ఆ పద్ధతులు కానీ, ఆ సంప్రదాయాలు కానీ, మళ్ళీ ఎంఎస్ వాసు గారు, నాగరాజ్ సార్ గారు తెర మీద ఇచ్చారు, వాళ్ళకి చాలా రుణపడి ఉంటాం అనుకుంటే ఒట్టండి. నిజంగా ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటూ వస్తారు. దయచేసి మమ్మల్ని ఆదరించండి, ఈ సినిమాను బ్రతికించండి. సో మా సినిమా సక్సెస్ అవ్వాలి అంటే మీరు అందరు చూస్తేనే మీకు ఏంటనేది తెలుస్తుంది. సో ఇందులో ప్రొడ్యూసర్ గారు అసలు ఆయన చెప్పాలంటే ఆర్టిస్ట్ కాదు, కానీ ఆయన యాక్ట్ చేసిన దీన్ని బట్టి చూస్తే చాలా సీనియర్ ఆర్టిస్ట్ అనుకుంటారు ఎవరైనా. సార్ మంచి న్యాయం చేశారు ఆయన క్యారెక్టర్కి. సో నా క్యారెక్టర్ కూడా ఇందులో నేను చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నేను ఊహించనిది నా లైఫ్లో నేను ఊహించలేదు, చాలా మంచి రోల్ చేశాను. సో మీరందరూ చూసి మమ్మల్ని అభినందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నీకు ప్రేమ లేదా? నువ్వు సినిమా ఎన్నిసార్లు చూసినా అర్థం కాదు. అర్థం కాదు, ఒకటే మాట మీరు అడిగారు కదా, సినిమా సినిమాలో ఉన్నది ప్రేమ. ఓకే, ఇది అనగానే నాకు గుర్తొచ్చింది, మామూలుగా రాత్రిపూట కుట్టేది దోమ, చూడంగానే పుట్టేది ప్రేమ. శ్రీరంగపురం సినిమా సూపర్ హిట్, మేన మామ. బాగుంది, మేము రాసుకుంటాం, రాసుకోండి అంతే. చాలా బాగుంది మీతో సరదాగా ఇన్ని కబుర్లు చెప్తున్నందుకు. శ్రీరంగపురం సినిమా నేను కూడా చూస్తాను, మా ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్తాను, ఎందుకంటే మా మేనమామలు చాలా మంది ఉన్నారు. సో అలా మేనమామలతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. సో మై డియర్ బ్యూటిఫుల్ సినిమా లవర్స్, చూసారు కదా శ్రీరంగపురం, ఒక పల్లెటూరి నేపథ్యం నుంచి ఒక కథ తీసుకుని అప్పట్లో మేనమామ అక్క పిల్లల్ని కానీ చెల్లి పిల్లల్ని కానీ ఎలా చూసుకునేవాళ్ళు, మేనకోడల్ని అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి సినిమా ఈ రోజుల్లో ఇంత ధైర్యం చేసి ఈ రోజుల్లో ఈ సినిమా తీసినందుకు నిజంగా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. సినిమా చూడండి,
ట్రైలర్ నాకు నచ్చింది, యూత్ కూడా కనెక్ట్ అయ్యే కొన్ని సీన్స్ ఉన్నాయి కమర్షియల్ యాంగిల్స్లో. ఖచ్చితంగా మనం కూడా సినిమాకి వెళ్దాం.